ఇది శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి. షణ్ముఖోత్పత్తి అంటారు. ఇది ఎంత శక్తివంతం అంటే, గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంతానం ఉత్తమమైన సంతానం కలుగుతుంది, ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది. అంత శక్తి ఇందులోనే ఉంది. ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్నమాట వాడారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు, ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పరు. అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు. అంత శక్తివంతం. ఇందులో కుమార సంభవం అన్న మాట వాల్మీకి మహర్షి వాడారు. దీన్నే కాళిదాసు గారు తీసుకున్నారు. తీసుకుని కుమార సంభవం అన్న గ్రంథాన్ని ఆయన ఆ పేరుతోనే రచన చేశారు. కానీ ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు పారాయణ చేస్తే ఈ షణ్ముఖోత్పత్తినే వింటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు అవధరించండి. పురారామకృతో ద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వాచ స్పృహయా దేవీ మైథునా ఉపచక్రమే అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి. నాయనా రామా, నీకు అంగదేశం గురించి చెప్పాను. మన్మధుడు కాలిపోయాడు, తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది. ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా? ప్రారంభమే ఒక గొప్ప విషయం. అందరి మీద బాణాలు వెయ్యాలి అంటే చేతిలో చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్పబాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కను తెరిచి చూసి తన మీదే బాణప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది 3వ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు. కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండాలి కదా. ఇప్పుడు మన్మధుడు లేడుగా, మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే, అమ్మవారు ఏం చేసిందంటే, ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది. 5 పుష్పబాణాలని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది. కామాక్షి, కంచి కామాక్షి అదే కదండి, చేత్తో పట్టుకుంది. ఇదే మనం లలితాస్వరూపం యొక్క వర్ణన చెప్తే ఇదే చెప్తాం. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే ఇంతటి పరమశివుడు వశుడైపోయాడు. అయిపోయి తాళి కట్టించాడు, తాళి కట్టాడు. సంసారంలోకి వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు. శంకరాచార్యుల వారు దిప్పి పొడిచారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరదం యమారుహ్య దృహ్యత్కవ నిరధమర్కేందు చరణం మహావీరో మార ప్రమద పతయే సన్నితపతయే అన్నారు. అయ్యా, నువ్వు ఎంత గొప్పవాడివైనా మా తల్లి చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకునేటప్పటికీ లొంగవలసిందే. తాళి కట్టావా లేదా అమ్మ మెళ్ళో? తాళి కట్టి అమ్మ పక్కకు వచ్చి అయ్యగా కూర్చున్నావు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి. ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది? మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి. ఆవిడ శివుడికి సౌందర్యం, బాహ్య సౌందర్యం, శివకామ సుందరి. నీకు నాకో అఖిలాండేశ్వరి, జగజ్జనని, మీనాక్షి, కామాక్షి, రాజరాజేశ్వరి, లలిత. మనకి అమ్మ, మా నాన్నగారికి భార్య. మా నాన్నగారు మా అమ్మని కామదృష్టితో చూడొచ్చు, అది ఆయనకి ధర్మబద్ధం. నేను మా అమ్మగారిని పవిత్ర దృష్టితో చూస్తాను. మా అమ్మగారు మా నాన్నగారికి శివకామ సుందరి, నాకు జగజ్జనని. లలితాపరాభట్టారిక. వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు. అమ్మ యొక్క అంత సౌందర్యం అమ్మతనం మన కొరకు. మనకి జగదంబ, జగజ్జనని, ఆయనకి భార్య. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది, మన్మధుడి గొప్పతనంతో పెళ్లి చేసుకోలేదు. మన్మధుడికి ఏం చేసింది? శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని, పిచ్చాడా, ఇంకెప్పుడు ఆయన మీద ఏకు బాణాలు.
ఇవో మిగిలిన వాళ్ళ మీద అంటావా వెయ్యి అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, శరీరం లేదు కానీ మునులను కూడా మోహ పెడుతున్నాడు. ఎందుకు పెట్టగలుగుతున్నాడు, ధను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచవిశిక వసంతుమంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరి సుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో. అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి వెయ్యి బాణాలు పర్వాలేదు లోకం మీద వెయ్యింది. అంటే అదేమిటండి మన అలా పాడి చేసేయడం ఏమిటండి మీరు అనుకోకండి. అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృరుణం తీర్చుకోవడానికి. తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి, అందుకు ఇచ్చింది. అంతేగాని అమ్మవారు మన్మధుడికి బాణాలు ఇచ్చిందండి నేను పారిపోయానండి అని చెప్పడానికి నీకు ఇవ్వలేదు. నీకు ధర్మపత్ని ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అని పుచ్చుకున్నావు, మరి తగలబడ్డానికి ఎందుక మంత్రం, ఇంకా ఎందుక ప్రతిజ్ఞ, ఇంకా విచ్చలవిడితనంతో ఆబూతి తిరిగినట్టు తిరగమని కాదుగా నిన్ను లోకంలో సృష్టించింది అమ్మవారు. మన్మదబాణం దేని కొరకు అంటే కేవలము నీ యొక్క పితృణం తీర్చుకోవడానికి అంతే. కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. పురా రామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయా దేవీ మైథునా యోపచక్రమే. వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు పూర్తయిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు, వాళ్ళకి బిడ్డ పుట్టలేదు. దేవతలందరూ కలుసుకున్నారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టం లేదంటే కొత్తగా పెళ్ళయింది కదా, 100 దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు. ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి, ఊరే అసలు పార్వతీదేవి శక్తిస్వరూపిణి, పరమశివుడు తేజపుంజం మహానుభావుడు, ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోణితములు కలిస్తే తేజస్సులు కలిస్తే ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా, అది ఎంత తేజవంతంగా ఉంటుంది, ఎవరు వహిస్తారా భూతాన్ని, ఎవరు చూడగలరా ప్రాణిని. కాబట్టి మనం పరమశివుణ్ణి వెళ్ళి అడుగుదాం, మీరు రతిక్రీడ విరమించి బిడ్డల్ని కనద్దు అని అడుగుదాం. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమండి బుద్ధి ఉందా అసలు ఈ మాట వాళ్ళు అన్నారనుకోండి, మీరు ఎలా చెప్పారండి అని అడుగుతారు నన్ను. అసలు దేవతలకు ఎందుకండి ఈ వ్యవహారం, వాళ్ళు అలా ఎందుకు అనాలి, అలా అంటే మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం ఈ విషయాన్ని. మీరు కంగారు పడిపోకుండా ఉండండి, నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుందో. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఓ సమావేశం పెట్టుకున్నారు. నిజమేంటే నిజమే, అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. బయట నించుని పెద్ద కేకేశారు, ఏమని, దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత. ఓ దేవదేవ మహాదేవ, లోకమునకంతటికి రక్షించవలసిన వాడా అని కేకేశారు. వీళ్ళకేం ఉపద్రవం వచ్చిందో అని ఆయన బయటకు వచ్చారు. ఆయన్ని చూడగానే వీళ్ళందరూ నేల మీద పడి నమస్కారం చేశారు. చని కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దవ్వారుకు లడ్డుపడ్డ దళమంచుందొచ్చి కుయ్యో ముర్రో విను వాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచుజాన ముఖ్యుల్కని రత్నరక్షణ కళా సంరంభుని శంభురింది అంటారు పోతన గారు. అలా వీళ్ళందరూ ప్రణిపాతం చేశారు నేల మీద పడి. సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి నలోకా ధారయిష్యంతి తవ తేజ సురోత్తమ అన్నారు. మహానుభావా, నీవు పార్వతీదేవితో కలిసి ఏకాంతంలో దివ్యక్రీడను అనుభవిస్తున్నావు, మీ ఇద్దరికీ బిడ్డ పుడితే దుస్సహం, మేము తట్టుకోలేం, అందుకని నీ తేజస్సుని నీ తేజస్సులోకి అణిచేసేయి, ఆమెని ఆమె తేజస్సుని ఆమె తేజస్సులో అణిచివేయమను. మీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఇటువంటి ఆభిముఖ్యం పొందకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోండి అన్నారు. బ్రాహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్య హితకామార్థం తేజస్తే జసిధారయ. తేజస్సుని తేజస్సులో అణిచేసి ఇద్దరూ తపస్సు చేసుకోండి అన్నారు. ఎంత అక్కర్లేని విషయం అంటే ఇది. అంటే ఆయన అన్నాడు, తండ్రితనం అండి తప్పకుండా, మీకు అలాంటి ఇబ్బంది ఉంటుందంటే నేను ఇటువంటి భూతమును సృష్టించాను అలాగే వెళ్ళిపోతాను, కానీ నేను ఇప్పటికి 100 దివ్య సంవత్సరముల నుంచి పార్వతీదేవితో క్రీడించాను, ఆ కారణం చేత దేవతానాం వచశ్రుత్వా సర్వలోక మహేశ్వరః బాఢమిచ్యత్ బాఢమిచ్యత్ బ్రవీత్ సర్వాన్ పునశ్చేదమువాచః. మీరు చెప్పినట్టే చేస్తాను, నా తేజస్సుని నా తేజస్సులోకి అణిచేస్తాను, కానీ ఇదిదం క్షుభితం స్థానాత్ మమ తేజో హ్యనుత్తమం ధారయిష్యతి కస్మన్మే
భ్రువంతు సురసత్తమాహ. ఇప్పటికే చాలా కాలంగా పార్వతీదేవితో నేను క్రీడించి ఉన్న కారణం చేత నా రేతస్థానం నుంచి తేజస్సు కదిలిపోయింది. ఇప్పుడు కదిలిపోయిన తేజస్సు పడిపోతుంది. నేను పార్వతీదేవి ఎందు వదిలిపెట్టద్దని మీరు అంటున్నారు, మరి నేను నా తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టను, ఎవరు భరిస్తారు చెప్పండి అన్నారు. భరించడం అనేటప్పటికీ వాళ్ళు ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి? భూమి గుర్తొచ్చింది. అన్ని ఆవిడేగా భరిస్తుంది, పాపం ఆవిడే భరించాలి. అందుకని వాళ్ళందరూ కలిసి ముక్తకంఠంతో భూమిని చూపించారు. చూపించి ఏవ ముక్తాః సురాః సర్వే ప్రత్యూచ వృషభధ్వజం యత్ తేజక్షుభితం హే తత్ తద్దరా ధారయిష్యతి. ఈ భూమి భరిస్తుంది, దీని మీద వదిలేసేయండి. భూమి ఏమనాలి? అదేమిటయ్యా, ఆయన భార్య ఎందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివతేజస్సు నా మీద ఎలా విడిచిపెడతాడు? నేను ఎలా స్వీకరిస్తాను? భూకాంత ఆమె స్త్రీ, భూదేవి, నాలోకి ఎలా ప్రవేశిస్తుంది శివవీర్యం? దోషం అవుతుంది కదా, నేను పుచ్చుకోననాలి. ఆవిడ సంతోషించింది. శివవీర్యం నాలో ప్రవేశించడం అంటే అదృష్టం కదా అనుకుని తప్పకుండా పుచ్చుకుంటానని అనేటప్పటికీ పరమశివుడు ఏం చేశాడంటే, ఏవ ముక్త సురపతి ప్రముమోచ మహీతలే తేజసా పృథివీయేన వ్యాప్త సగిరికానన. ఆయన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టేశాడు. అది ఉత్తర క్షణం భూమి అంతటా పాకేసింది. పాకేసి పర్వతాల్లో, నదుల్లో, సముద్రాల్లో, చెట్లలో పరివ్యాప్తమైతే ఆ తేజస్సు యొక్క స్థితిని భూమి తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలేసింది ఆవిడ. తతో దేవాః పునరిదం ఊచుశ్చాధ హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః. నా ఒళ్ళు మండిపోతోంది, దగ్ధమైపోతోంది, నా శరీరం అంతా శివవీర్యాన్ని నేను భరించలేకపోతున్నాను, దాని శక్తి నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను, నాలోకి వచ్చిన వీర్యాన్ని దేనిలోకి విడిచిపెట్టను అని అడిగింది ఆవిడ. ఇప్పుడు దేవతలందరూ ఒకరి మొహాల్లో ఒకళ్ళు చూసుకుని అన్నారు, ఒళ్ళు మండిపోతోంది తట్టుకోలేనన్నావు కాబట్టి ఎవడు మండిస్తాడో వాడిలో వదిలేయన్నారు, అంటే అగ్నిహోత్రుల్లో వదిలేయమన్నారు. అంటే ఇప్పుడు ఆవిడేం చేసింది, తనలో పడినటువంటి శివవీర్యాన్ని అగ్నిహోత్రుల్లోకి వదిలిపెట్టేసింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. పెద్ద పెద్ద అరుపులు, కేకలు, ప్రార్థనలు, హడావిడి, బయటికి వెళ్ళిన శివుడు లోపలికి రాలేదు. అమ్మవారికి అనుమానం వచ్చింది, ఏం జరిగింది అని. పార్వతీదేవి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఏం జరిగిందని అడిగింది. మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా, మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు, భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది అంది. మీ ఇద్దరికీ సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా అన్నారు. ఆవిడంది, ఏ ఆడదైనా అమ్మ కావద్దంటే ఒప్పుకుంటుందండి. అధశైల సుతారామ త్రిదశాం ఇదమబ్రవీత్ సమన్యుర శపత్ సర్వాన్ క్రోధసం రక్తలోచన. ఎర్రబడిన కళ్ళతో అమ్మవారండి అక్కరలేని విషయంలో జోక్యం చేసుకున్నారు. మీరు చెప్పకూడని మాట చెప్పారు, నన్ను తల్లిని కావద్దు అని శాసించారు, నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు, నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివవీర్యాన్ని భూకాంత యందు ప్రవేశపెట్టారు, కాబట్టి నేను మీకు శాపం ఇస్తున్నాను. అపత్యం స్వేషు దారేషు తస్మాన్నో త్వాదయిష్యత అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ఏవ ముక్త్యా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి. ఇక నుంచి మీ భార్యల వలన మీకిక సంతానము కలగకుండుగాక, ఇక నుంచి దేవతలకి సంతానం ఉండదు అంది. కాబట్టి దేవతల సంఖ్య ఎప్పటికీ 33 కోట్లే, ఎందుకంటే ఇంకా వాళ్ళకి సంతానం ఉండదు. అందుకే బ్రహ్మగారు మొన్నటి రోజున దేవతల్ని పిలిచి మీ అంశలలో ఉండవలసినటువంటి వానరుల్ని అప్సరసల యందు, యక్షకాంతల యందు, గంధర్వ కిన్నెర వానరకాంతల యందు సృజించండి, మీ భార్యల నుండి మీకు పిల్లలు పుట్టరు, పార్వతీదేవి శాపం ఉందని చెప్పారు. అందుకని ఏమండి ఎప్పుడు 33 కోట్లైనా ఇంకా పిల్లలు మనవలు ఉండరా అంటే ఉండరు, పార్వతీదేవి శాపం ఆగిపోయింది దేవతల యొక్క సంతానం. ఇప్పుడు ఆవిడ భూమి వంక తిరిగింది. నువ్వు స్త్రీవి కదా, నా భర్త యొక్క తేజస్సుని నేను పట్టవలసింది, నువ్వెలా పట్టుకున్నావు, నువ్వెలా స్వీకరించావు నా భర్త తేజస్సుని. అవనేనేక రూపాత్వం బహుభార్యా భవిష్యసి. ఆవిడ్ని శపించింది, నువ్వు ఒక్క రూపంతో ఉండవు, భూమి అని పిలవబడినా నీకు అనేకమైనటువంటి స్థితి కలుగుతుంది. ఒక చోట చౌటు నేల, ఒక చోట నల్ల నేల,
ఒక చోట ఎడారి, ఒక చోట పంట పండే నేల, ఇలా నువ్వు రకరకాలుగా అయిపోతావు. అంతేకాదు బహుభార్య భవిష్యసి, నీకు ఒక్క భర్త ఉండడు. నీ భర్త కానివాడి వీర్యం నువ్వు పుచ్చుకున్నావుగా, నీకు ఇంకా ఎంతమంది భర్తలో లెక్కుండరు. అందుకే రాజ్యాన్ని పాలించిన వాడందరూ భూమిపతులే. ఎంతమంది ఆవిడికి భర్తలు లెక్కలేదు. కారణం ఏమిటంటే పార్వతీదేవి శాపం. అవనేనైక రూపాత్వం బహుభార్య భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. ఏ ఆడదైనా కోరుకునేది ఏమిటంటే భర్త వలన కొడుకుని కనాలి, ఆ కొడుకు పేరు ప్రఖ్యాతులు తేవాలి, తల్లి సంతోషించేటట్టు ప్రవర్తించాలని కోరుకుంటాడు. ఏ తల్లి ఈ లోకంలో ఏ ఒక్కటి సహించదో అది నీ యందు నిజముగుగాక. ఏ తల్లి అయినా ఏది సహించలేదు, ఎంత తప్పైనా సహిస్తుంది. కానీ అమ్మ వంక ఆడదాన్ని చూసినట్టు చూశాడనుకోండి కొడుకు, అమ్మ మాత్రం ఒక్క నాటికి క్షమించదు. ఇంకా అమ్మలో ఆడతనాన్ని చూడకూడదు. ఇంకంతకన్నా పవిత్రంగా మాట్లాడడం కష్టం, ఇంకంతకన్నా నేను దిగి మాట్లాడను. కాబట్టి అమ్మతనాన్నే చూడాలంటే కొడుకు. కానీ నీ విషయంలో ఏమవుతుందో తెలుసా, నీ కొడుకులందరూ నీకు భర్తలవుతారు. అందుకే భూమిపతి పతే, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన భూమిపతే. ఎంత దారుణం అండి అది. ఒక ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన భూమిపతి, ఆయనకి కొడుకు పుట్టాడు. ఇప్పుడు భూమికి ఆయన ఏమవ్వాలి, కొడుకు. ఆ భూమిపతి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయనేమవుతాడు, ఈయన భూమిపతే, తన కొడుకు తనకి భర్త. ఇంతకన్నా దారుణమే ఉంది. ఇది పార్వతీదేవి శాపం. కాబట్టి నచ పుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీరు ఈ శాపం అనుభవించండి అని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా వేళ్ళు విరిచారు. ఒరే అక్కర్లేని విషయంలో జోక్యం చేసుకున్నాను రా, ఎవడ్రా ఈ మాట చెప్పింది అసలు అన్నారు. వాడు ఉంటాడేమిటి ఇంక అక్కడ. ఇప్పుడు అందరూ భారంగా తలకాయలు ఉంచుకుని ఇళ్ళకెడితే వీళ్ళ శిఖలు ఎవరు పట్టుకుంటారు. ఒరే ఎందుకు వెళ్ళావురా నువ్వు, నీ వల్ల నాకు ఇంకా బిడ్డలు కలగరని వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళారు. సగత్వా తప అతిష్టత పార్శ్వే తస్య ఉత్తరే గిరేహే హిమవత్ ప్రభవే శృంగే సహదేవ్యా మహేశ్వరః. హిమాలయ పర్వత ప్రాంతంలో పార్వతీ సహితుడై పరమశివుడు మాత్రం హాయిగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికి బిడ్డలు పుట్టకూడదు అన్నారుగా, అందున ఆయన వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. గొడవ ఎక్కడొచ్చింది, ఇక్కడతో ఏమైపోలేదు గొడవ. తారకాసురుడని వాడు బయలుదేరాడు. వాడికి తెలిసే విషయం, ఇక పార్వతీ పరమేశ్వరులకి బిడ్డలు పుట్టరని, దేవతలకి బిడ్డలు పుట్టరని తెలుసు వాడికి. వాడు బ్రహ్మగారి గురించి తపస్సు, వాడు చాలా తెలివైన వాడు. వాడు నాకు చావుద్దన్నాడు, అది కుదరదన్నాడు ఆయన. అయితే పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానన్నాడు. బ్రహ్మగారు ఏమంటారు, తథాస్తు. వీళ్ళే అడిగారు పార్వతీ పరమేశ్వరుని, వాళ్ళిద్దరు తపస్సుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి మీ ఇద్దరు బిడ్డలు కనండి అన్నారు అనుకోండి, ఇంకేమైనా ఉందా, వద్దన్నావు, అన్ని శాపాలు ఇచ్చేసింది ఆవిడ. అంటే మీరు బాగా గమనించండి, ఏదైనా ఆడది భరిస్తుంది, కానీ ఆడదాని అమ్మతనానికి ఆడదాని భర్తృత్వాన్ని పంచుకోవడానికి ఇంకో ఆడదొస్తే మాత్రం ఈ లోకంలో సహించడం అన్నది ఉండదు, అది ఈ జాతి క్షమించలేదు. ఇది రామాయణం యొక్క తీర్పు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడగలేరు పార్వతీ పరమేశ్వరుని. కొడుకు పుడితే తప్ప వీళ్ళకి బతుకులేదు. ఎందుకని, వీళ్ళని చాలా బాధ పెట్టేస్తున్నాడు తారకాసురుడు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక పార్వతీ పరమేశ్వరులను అడగలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఎలాగండి పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుడితే తప్ప మేము రక్షింపబడం, ఇప్పుడు పుట్టే మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, శైలపుత్ర్యా యుదుక్తం తత్ న ప్రజా సంతుపత్నిషు తస్యావచ నమక్లిష్టం సత్యమేతన్న సంశయః. ఒరే పార్వతీ పరమేశ్వరులకి ఇంక పిల్లాడు పుట్టడం అనేటటువంటి విషయాన్ని మీరు నేను ఇక వెళ్ళి అడగడం అన్న విషయం మర్చిపోండి. పోనీ మన దగ్గర శివుని యొక్క తేజస్సు ఉంది, ఇంకాను అగ్నిహోత్రుడు పుచ్చుకుని ఉంచాడుగా, అగ్నిహోత్రుల్లో ఉందిగా, అంటే యాపిల్ పండు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది అది. పోని దాన్ని తెచ్చి ఎవరిలోకైనా నిక్షేపిద్దామంటే మీ భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు, ఆవిడ శాపం ఉందిగా. పైగా ఆ శివవీర్యాన్ని భూకాంత పుచ్చుకుందనేగా అన్ని శాపాలు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇంకోళ్ళు ఎవరికన్నా ఇస్తామంటే ఎవరు మాత్రం పుచ్చుకుంటారు, ఏ ఆరది పుచ్చుకుంటుంది.
పుచ్చుకుంటే కదా పిల్లలు పుట్టగా. పార్వతీదేవి వెళ్ళి అడగలేము, పోని శివవీర్యం ఉందని ఇంకో స్త్రీలో ప్రవేశపెట్టలేము. ఎలా ఆలోచించి, ఆయన తక్కువడండి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే నేను అందుకే బ్రహ్మ అని అన్ను బ్రహ్మగారు అంటుంటాను. ఆయన సలహా లేకపోతే లోకం లేదు, మన ఉపన్యాసం ఏం లేదు. ఆయన అన్నారు, ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశనః జనయిష్యతి దేవానాం సేనాపతి మరిందమం జ్యేష్ఠా శైలేంద్ర దుహిత మానయిష్యతి తత్సుతం ఉమాయాస్తబ్ధ ఉమాయాస్తబ్ధ హుత హుమతం భవిష్యతి న సంశయః. ఉమాయాస్తబ్ధ హుమతం భవిష్యతి న సంశయః. హిమవత్ పర్వతం ఉందే హిమవంతుడు, ఆయనకి ఇద్దరు బిడ్డలున్నారు. పెద్దమ్మాయి పేరు గంగ, రెండో అమ్మాయి పార్వతి. పెద్దమ్మాయి దేవతా స్త్రీలలోకి రాదు, ఆ అమ్మాయి స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. ఇప్పుడు తనకి బిడ్డలు తనకి బిడ్డలు పుట్టలేదన్న బాధ ఎప్పుడు పోతుందంటే, తన భర్త యొక్క వీర్యం తన అక్కగారిలోకి ప్రవేశించి బిడ్డ పుడితే తన అక్క కొడుకు తన కొడుకేగా. అందుకని కొంచెం మనసు కుదుటపరుచుకుని పోన్లే బిడ్డ పుట్టాడని సంతోషిస్తుంది. అక్క జోలికి వెళ్ళదు, ఎందుకంటే కొంచెం ఆప్యాయత అన్నదోటి ఉంటుంది. అక్క కొడుకు తన కొడుకు అవుతాడు కాబట్టి. కాబట్టి మనం పార్వతీదేవి కోప్పడకూడదంటే ఆ గంగాదేవి యందు ఈ శివవీర్యాన్ని నిక్షేపించాలి. ఇప్పుడు శివవీర్యం ఎవరి దగ్గర ఉంది? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేయాలి? గంగాదేవిలో విడిచిపెట్టాలి. గంగాదేవి ఒప్పుకోవద్దు. కాబట్టి మీరేం చేయాలి? మీరేగా వెళ్ళి ప్రార్థన చేశారు, మీరే వెళ్ళి అగ్నిహోత్రుణ్ణి గంగని ప్రార్థన చేయండి అన్నారు. ఇప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమనుకోవద్దు, శివవీర్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉంది, నువ్వు అది బుచ్చుకో అంటే చీ నోర్మోయి అంటే. అందుకని ఈ మాట ఎవరు చెప్పాలో ఒక్క పురుషుడు చెప్పాలి. పురుషులందరూ వెళ్ళి చెప్తే అసహ్యంగా ఉంటుంది. మీరు వెళ్ళి అగ్నికి చెప్పండి, అగ్ని వెళ్ళి ఆవిడికి చెప్తారండి. ఇంత ఎందుకండి ఇంత ఇబ్బంది అంటే, ఇది గట్టిగా చెప్పుకునేది కాదు, ప్రయత్నం చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులకి పుత్రుడు కలిగేటట్టని తెలిస్తే చంపేతలు పారేస్తాడు ఆయన తారకాసుడు. అందుకని ఎవరికీ తెలియకుండా జరగాలి ఈ పని అంతా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఎంత గొప్ప సలహా చెప్పావు, ఏదో ఓ కారు చీకటిలో కాంతిరేక కఠినమైన సక్ష్యానికి సూక్ష్మమైన రంధ్రం దొరికాయి, ఇక మేము అల్లుకుంటాం కదా అన్నారు. తచ్చుత్వా వచనం తస్య కృతార్థ రఘునందన ప్రణిపత్య సురాః సర్వే పితామహం అపూజయన్. బ్రహ్మగారికి పూజ చేసి నమస్కారం చేసి బయలుదేరి అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో అన్నారు, దేవ కార్యమిదం దేవ. ఇప్పుడు మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మొదలెట్టారు. ఇది దేవకార్యం, ఏదో మేము సరదాగా నువ్వు పట్టుకెళ్ళి అక్కడ విడిచిపెట్టు ఇలాంటి మాటలు చెప్పడానికి రాలేదు. నీకు పిల్లలు పుడితే నాకెందుకు, పుట్టపోతే నాకెందుకు, ఇలాంటి వాటిల్లో ఇక మేము జోక్యం చేసుకోం, బుద్ధి వచ్చింది మాకు. కాకపోతే ఇది దేవకార్యం. ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టకపోతే వీపులు పగిలిపోతున్నాయి తారకాసురుడి వల్ల, అందుకని పుట్టాలి పిల్లాడు. కాబట్టి సంవిధత్స హుతాశన శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజవుత్సృజ. నీలో ఉన్న శివతేజస్సుని పట్టుకెళ్ళి గంగలో విడిచిపెట్టు. గంగ పుచ్చుకుంటే, గంగకి కొడుకు పుడితే ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వర పుత్రుడి కిందకు వస్తాడు, ఎందుకంటే పార్వతీదేవి అంగీకరిస్తుంది కాబట్టి. ఆ పిల్లవాడికి సేనానాయకత్వం ఇద్దాం, వాడు సేనాధిపతి అయితే వాడి చేతిలో తారకాసుడు చచ్చిపోతాడు. అందుకని నువ్వు వెళ్ళి గంగను అడిగన్నారు. ఇప్పుడు పుచ్చుకునేటప్పుడు అప్రసన్నమైన మనస్సుతో ఆవిడ పుచ్చుకుంది అనుకోండి, ఇది ఎక్కడ చికాకు వచ్చిందిరా అని అప్రసన్నమైన మనస్సుతో కానీ అలా పుచ్చుకుంటే తేజోవంతుడైన బిడ్డ సంభవించదు. కాబట్టి ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవాలి, అంటే ఆవిడ ప్రసన్నంగా పుచ్చుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆవిడికి చెప్పాలి. కాబట్టి ఆయన వెళ్ళి చెప్పాడు అగ్నిహోత్రుడు, గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియం అన్నాడు. అమ్మా నువ్వు గర్భం ధరించాలమ్మా, ఆవిడ కన్య భర్త లేడు, మరి నువ్వు గర్భం ధరించాలంటే అందావిడ దేవతానాం ఇదం ప్రియం, అమ్మ దేవకార్యం ఇది, అందుకుని నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకో మాట అనుకో కృష్ణ తల్లి. అందుకని ఆవిడ అర్థం చేసుకుంది, ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు, కాబట్టి శివతేజస్సుని నాలోకి తీసుకుంటాను. తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు, దివ్యమైన రూపాన్ని ధరించి శివతేజస్సుని తనలోకి తీసుకుంది. ఇప్పుడు వీళ్ళ బాగా గమనించండి, సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి? 33 కోట్ల మంది దేవతలు ఇలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాని శివవీర్యం ఎందుకో పనికి రాకుండా పోయిందనుకోండి,
గంగ కానీ అయ్యి బాబాయ్ నేను భరించలేకపోతున్నానని వదిలేవతలు పారేసింది అనుకోండి, అంతే. ఇక ఇక శివవీర్యం లేదు, ఎందుకంటే ఉన్న శివవీర్యం పాడైపోయింది. కాబట్టి ఇక ఇక పుత్రుడు కలగడు. ఇక పుత్రుడు కలగకపోతే ఇక ఎప్పటికీ అసలు దేవతల యొక్క రాజ్యం అన్నది ఇక రాదు, తారకాసురుడే ఉంటాడు. కాబట్టి ఇక మీరు నేను పురాణం చెప్పుకోవడం ఇప్పటికీ ఉండదు, ఆయనే పరిపాలిస్తుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆ గంగ వల్ల బిడ్డ పుట్టాలి. వీళ్ళందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, గంగ గర్భం ధరించి బిడ్డని కంటుందా. ఇది ఇంత చల్లటి గంగమ్మలోకి శివవీర్యం వెళ్ళింది. వెళ్ళగానే ఆవిడ ఇప్పుడు పెద్ద కేకేసింది, అయ్య బాబోయ్ ఈ శివవీర్యం యొక్క వేడికి నా నీరు ఉడికిపోతోంది, నేను భరించలేకపోతున్నాను, దీన్ని వదిలేస్తున్నాను, ఎక్కడ వదిలేనని. వీళ్ళందరూ నీరస పడిపోయారు, అయ్యయ్యయ్యయ్యో మన ప్రణాళిక పోయింది. అనేటప్పటికి తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ దృష్ట్వా తన్మహిమానం. ఆ తర్వాత సమంతతస్తదాదేవీం అభ్యషించి తపావకః సర్వశ్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందన తమువాచ తతో గంగా సర్వతే దేవ పురోహితం అశక్తాధారణే దేవ తవ తేజ సముద్భవం దహ్యమానగ్నినాతేన సంప్రవ్యధితతే సథా. ఇప్పుడు నేను ఈ తేజస్సుని ఎక్కడ వదిలిపెట్టాను, నా సర్వాంగములు క్షోభించిపోతున్నాయంది ఆవిడ. అగ్నిహోత్రుడు చూసి అన్నాడు, బిడ్డ పుట్టాడో లేదో తరువాతి మాట, ముందసలు నువ్వు కలత పడిపోతున్నావు, నువ్వు తట్టుకోలేవు. కాబట్టి అదాబ్రవీదిదం గంగాం సర్వదేవ హుతాశన ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతాం. అదిగో ఆ హిమాలయ పర్వత ప్రాంతముల యొక్క పాదముల యందు తీసుకెళ్లి నీలో ఉన్నటువంటి శివ తేజస్సుని విడిచిపెట్టేసాయని. గంగ తనలో ఉన్న శివ తేజస్సుని తీసుకెళ్లి హిమాలయ పర్వత ప్రాంత పాదముల యందు వదిలిపెట్టేసేటప్పటికి అది వెళ్ళి రెల్లు దుబ్బుల్లో పడిపోయింది, గడ్డిలో పడిపోయింది. ఇప్పుడు అందులోంచి ఒక్కసారి కాంతి కనపడింది వాళ్ళకి, పిల్లాడేమైనా వచ్చారా, వాళ్ళకి పిల్లాడు కావాలి. ఇప్పుడు వాళ్ళు చూస్తే సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాసన సమప్రభం తృణవృక్షలతాగుల్వం సర్వం భవతి కాంచనం. ఆ శివవీర్యంలోంచి ఆ తేజస్సులోంచి అగ్ని ఎటువంటి కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో మొట్టమొదట బంగారం పుట్టింది లోకంలో. బంగారం శివవీర్యం, అందుకే బంగారానికి శివవీర్యం అని పేరు. బంగారం పుట్టి బంగారంతో అక్కడ ఉన్నటువంటి తృణవృక్ష లతాగుల్మం సర్వం భవతి కాంచన, ఆ గడ్డి చెట్లు అన్ని బంగారు రంగులో మెరిసిపోయాయి ఒక్కసారి. తర్వాత వెండి పుట్టింది, ఆ వెండిని చూశారు, తెల్లగా ఉంది వెండి, అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి, మిగిలిపోయినటువంటి మలంలోంచి తగరము సీసము పుట్టాయి, తప్ప పిల్లవాడు మాత్రం కనపడలేదు. అయిపోయింది మన ప్రణాళికంతా, పిల్లవాడు పుట్టలేదు అని దిగాలు ముఖాలు వేసుకుని ఆ పైనుంచి చూస్తున్నారు. ఆ రెల్లు దుబ్బుల్లో రాత్రివేళ తెల్లగా మెరుస్తాయే రెల్లు దుబ్బులు, ఆ రెల్లు దుబ్బుల్లోంచి తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వత దివ్యం శరవణంచైవ పావకాదిత్య సన్నిభం. బ్రహ్మాండమైనటువంటి కాంతులు మెరిసిపోతుండగా ఆరు ముఖాలతో అద్భుతమైన సౌందర్యంతో ఒక పిల్లవాడు పుట్టి పాల కోసం ఏడ్చాడు. హామ్మయ్యా పుట్టాడురా పిల్లాడు, శివపుత్రుడు జన్మించాడు, మన బాధలు తీరాయని వాళ్ళందరూ పొంగిపోయారు. షష్ఠి, ఆరు ముఖాలతో షణ్ముఖుడై పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడు కూడా మహానుభావుడు, ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు. పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి, ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు, మేము పాలిస్తాం కానీ తాం క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దరు పుత్రో యమస్మాకం సర్వాతామితి నిశ్చితాః. ఇప్పుడు పాలిస్తే కానీ మరి పిల్లాడు బతకడు, కాబట్టి వాళ్ళన్నారు మేము పాలిస్తాం కానీ ఆ పిల్లాన్ని మా పేరుతో పిలుస్తారా అన్నారు, మా పిల్లాడని చెప్తారా అన్నారు. అబ్బాయి అలా ఎలా కుదురుతుందండి అన్నారు అనుకోండి, వాళ్ళు పాలివ్వకపోతే పిల్లాడు. అందుకని వీళ్ళు వెంటనే దేవతలందరూ అన్నారు, తతస్తు దేవత సర్వ కార్తికేయ ఇతి బ్రువన్ కార్తికేయుడు కార్తికేయుడు అన్నాం కదా ఇవ్వండి పాలన్నారు. అమ్మతన ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఈ కృత్తికలు ఆరుగురు పిల్లాడికి, ఆరు ముఖాలతో ఉన్నవాడికి ఆరుగురు పాలిచ్చారు. వాడు పాలు తాగాడు.
పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః. కార్తికేయుడు కార్తికేయుడని మేం పిలవడం కాదు,